అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇంటింటికి చంద్రన్న కానుక, సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటింటికి చంద్రన్న కానుక, దీనికి సంబంధించిన వివరాలు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పండుగ పూట ప్రతి తెలుగుంటి లోగిలి సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో చంద్రబాబు సంక్రాంతి కానుక అందజేస్తే ప్రస్తుతం ప్రభుత్వం జగన్ అధికారంలోకి వచ్చాక రద్దు చేసి పేదలు పట్టుకొట్టారని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ విమర్శించారు. మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరుకు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 10,000 మంది పేదలకు ఇంటింటికి కూడా చంద్రన్న సంక్రాంతి కానుకలను అయితే గనుక అందజేయడం జరిగింది. పోలీసులు అనుమతించకపోవడంతో ఇంటింటికి వెళ్ళి సంక్రాంతి కానుకలు అయితే అందజేశామని మోహన్ కృష్ణ తెలిపారు. గతంలో విజయదశమి సందర్భంగా చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. సంక్రాంతి కానుకలు అందజేస్తే చంద్రబాబు చేసిన మంచి ప్రజలకు గుర్తుకు వస్తుందనే ఉత్తో పోలీసులు అనుమతి నిరాకరించారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం అయితే గనక ఈ ప్రభుత్వ దుర్మార్గ విధానాలతో పేదలు పండగ చేసుకోలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. సోరాల్గా చూస్తే మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరులోని ఆల్మోస్ట్గా 10,000 మందికి అయితే గనక చంద్రన్న సంక్రాంతి కానుక కింద అయితే గనక అందజేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి